గిళ్ళు ఉంటాయి, చూసుకుని నడవండి జాగ్రత్త. ఇంకెన్ని రోజులు నడవాలి, ఎంత దూరం నడవాలి? అదిగో వచ్చేసా, ఆ కనిపించేదే పేటాశ్రమం. అయ్యే అయ్యే, ఏ చుక్కే, పేట నుంచి రెండు ఆవులు ఒక లేగ దూడ వచ్చినాయి. ఆవులంటే సాధు జంతువులు, అవి పాలిస్తాయి గాని తాగవుగా. పేటోళ్ళంటే వినదయ స్వామి పేట 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 పేరు వింటే ఇలాగే పిచ్చెక్కిపోతాడు. చోట మోట పేట పేట పేటసే ఆ గయా, 25 సార్స్ ఏక్ ఉమన్ భీ నహీ ఆ గయా, ఉప్పుడు ఆ గయా. పేటా పేటా. ఏవండి ఫ్రీ ఫ్రీ అని ఇక్కడ తీసుకొచ్చాడు, కానీ వీని చూస్తే పేటవాడలా లేడు, పట్టుకుపోయేవాడలా ఉన్నాడు. అసలే నా ఒంటి పైన 10 లక్షల నగలున్నాయి. ఏమేవ్, నువ్వు ఒకసారి చెప్పిన ఫిగర్ వీడి ఇన్ని సార్లు రిపీట్ చేస్తున్నాడంటే నీ ఫీలింగ్స్ కరెక్టేనా? ఫీలింగ్స్ ప్రేమ, స్వార్థం, కోపం, దయా, ద్వేషం, అహం, భయం, డబ్బు, నగలు, మీలాంటి సామాన్య ప్రజలకు సామునే సైడ్ ట్రాక్లో పెట్టి 500 సంవత్సరాలు బతికిన అలాంటి వాడి కాదు. 500? ఇదిగో శ్రీకృష్ణదేవరాయలు నన్ను మీట్ అయినప్పుడు నాకు ఇచ్చిన విలువైన హారం. దీని విలువ మార్కెట్లో 50 లక్షలు, తాకట్టు పెడితే 40 లక్షలు వస్తుంది. తీసుకోండి, వెళ్ళండి. కానీ 500 ఏళ్ళు ఎలా బ్రతికా ఉన్నాను మాత్రం అడగద్దు. అడిగితే తప్పేంటండి, పెట్రోలం అంత మాత్రం తెలుసుకోదే. సూపర్ రా. కానీ స్వామి, మీరు చూడటానికి ఏమో 50 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, మరి మీరు 500 ఏళ్ళు బతికారంటే మేము నమ్మలేకపోతున్నాం. చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు, కానీ అబద్ధం ఆడండి. అంటే ఇప్పుడు నాది పేట, మనది పేట, చెప్పరా బేట. ఓకే, మన పేటోళ్ళందరం లోపలికి వెళ్దాం పదండి. ఆవో జీ, ఆవో మోటు బాబి. అదిగో చూడండి, గాంధీ గారితో చుక్కే, మదర్ తెరీసాతో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే. అందులో పెద్ద పెద్ద ఉంది, చాలా మంది ఉంటాయిగా ఆడతా ఫోటో. మరి అదే, బాల గాంధీతో చుప్కే, బాల తెరిసాతో చుప్కే, బాల నెహ్రూతో చుప్కే. ఆయన బుద్ధుని కూడా కలిశారు, అప్పుడు ఫోటోగ్రాఫర్ లేక ఫోటో దిగలేదు. అమ్మో, మీరు సూపర్ అండి బాబు, మీరు సూపర్ అండి బాబు. 500 ఏళ్ళు మనిషి బతికాడంటే ఇంటానికి నమ్మకం కలగలేదు, కానీ చూస్తే నిజమే అనిపిస్తుంది కదటే. దీనికే ఇంత షాక్ అవుతున్నారు, ఈయన గురువు గారు 2000 ఇయర్స్ నుంచి బతికున్నారు. 2000 ఇయర్స్? 2000 సంవత్సరాలు ఒక మనిషి బతికాడా? చెట్టు బతకట్లా, పుట్ట బతకట్లా, మనిషి బతకడానికి ఏముంది? ఆయన బతకడమే కాదు, నన్ను బతికించాడు. ఓ, ఎవరండి ఆయన? బెట్టింగ్ బాబా, 2000 ఇయర్స్. ఏమండి, మేము ఆయన చూడొచ్చండి? చూడటం ఏంటి, మీకు కూడా బతకాలని ఉంటే చెప్పండి, బతికించేస్తాడు. నన్ను బతికేద్దాం నన్ను. నువ్వు కొంచెం గట్టిగా ఉంటారా, డబ్బులు అడిగేస్తారు. ఆయన దగ్గర కూడా పేట వాళ్ళందరికీ ఫ్రీ. నన్ను ఫ్రీ అంటే నన్ను బతికేద్దాం నన్ను. ఫ్రీ అయితే బతికేద్దాం. బాబు, ఇంక మీరు బయలుదేరితే బ్యాలెన్స్ మేము తాగి పెడతాం. ప్లీజ్, థ్యాంక్స్.
చూస్తుంటే వాగుతున్నావు. దీన్ని చంపాలనుకుంటే నడి రోడ్డులో నన్ను అవమానించినప్పుడే చంపేసుండేవాడు. నేనే ఆపా నాని తాళి కట్టాక అదే కుక్కల పడుంటుంది. రా. మా తాతయ్యని చంపేసి నాకు బలవంతంగా నిశ్చితార్థం చేశారు. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలిసి కొంచెం ధైర్యంగా ఉంది. జ్యోతి దర్శనం చేసుకుంటే నేను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నన్ను ఇంకా బ్రతికిస్తుంది. మనసంతా చాలా కష్టంగా ఉంది. నీకు వీలుంటే కొంచెం ముందుగా వచ్చి నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. ప్రేమ కోసం రక్తపాతం సృష్టించిన మీ శిష్యుణ్ణి బద్రీనాథ్లో కాలు పెట్టదని చెప్పన్నారు సార్. ఎవరు? టెంపుల్ ట్రస్ట్ అండ్ ఉత్తరాఖండ్ ఎండోమెంట్ సార్. అనుమానించి నా శిష్యుడిని అనుమతించని ఆ బద్రీ క్షేత్రానికి నేను కూడా రానని మీ ఎండోమెంట్కి చెప్పండి. నన్ను వదిలి వాడు వెళ్ళడు, వాడిని వదిలి నేనుంటాను. మంచుతో కప్పబడుంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఆ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. ఏంటి రిప్లై రాలేదు? ఆయేగా. ఏ బ్యాటింగ్ బాబా, మై చుప్కే ఆయా. ఇదేంటి మీరు పిలిచిన రిప్లై రాలేదు? ఇప్పుడు వస్తుంది బాబా. పేట నుంచి 2 ఆవులు ఒక లేక దూడ వచ్చాయి. సింపుల్ నానా, ఇలా పిలిస్తేనే కదా వీడొచ్చాడు. బ్యాటింగ్ బాబా, చుప్కే బాబా, నమస్కార్. బ్యాటింగ్ బాబా, బౌన్సర్ బౌన్సర్. ఇది ఏ సంవత్సరం? 2011 స్వామి. తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? గుడ్ బ్యాటింగ్. 500 సంవత్సరాలు మీరు ధ్యానంలో ఉన్నారు? అలా ఆశ్చర్యపోతారేటండి, ఆయన అలా ధ్యానంలో ఉంటూ ఆయనకు అలవాటే. 2011 హైలైట్స్ చెప్పమంటారా స్వామి? అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. బిన్ లాడెన్ వేసారా? వేసారు స్వామి. ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా? కొట్టింది స్వామి. అవును, 2010
జపానికి తీర్థం పంపించమన్నాను, పంపించావా? మర్చిపోయింది స్వామి. మర్చిపోయావా? ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా? సునామీలో కొట్టుకుపోయింది స్వామి. బాబా మీరు సూపర్. బాబా మీరు సూపర్. మీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిరకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి. పేట? అవును స్వామి. ఎప్పుడూ నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు పేట ఎలా ఉంది? మీరు పేట వచ్చారా? వచ్చారు. అది 1500 సంవత్సరాల క్రితం. మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా. చూడటం ఏమిట్రా డింబక, డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా నాకు పెట్టవా అని బతికిలాడేవాడు. గెట్ అవుట్ అనేవాడిని. టిప్ప? అప్పుడు టిప్పున్నాడా? ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది. అరే చుప్పుకే, మీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ ధర్మ. ఆయన విసిగించారనుకో, జానంలోకి వెళ్ళిపోయాడంటే ఆయన మళ్ళీ కళ్ళు తెరవడానికి 500 ఏళ్ళు పడుతుంది. అమ్మో వద్దు స్వామి, మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం. స్వామి మేము కూడా మీలాగే 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. మీ దయ. ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. స్వామి సరే. మీరు పని చేయండి స్వామి. ఎదురుగా కనిపిస్తున్న జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి 1 సంవత్సరానికి చెప్పిన 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవ? తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా. అవును. మీరు బొచ్చు కుక్కలు. కళ్ళు తెరచు. అరే నువ్వు కూడా కళ్ళు మూసాయి. మూసుకున్నా స్వామి. ఏమండి, నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా, అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టుందా? బాబా అదే కదా నాన్న చెప్పారు. ఏమండి, నా వెయ్యి పూర్తయి, నీ కళ్ళు తెరవనా? అయితే పర్లా తెరువు. కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కలదే. కళ్ళు తెరవండి. ఏమిటే అది? చదవండి. మనిషి అనేవాడు 100 ఏళ్ళు బతకడమే దండగ, 1000 ఏళ్ళు బతికేం పీకుతారా సన్నాసులారా. బ్యాటింగ్ బాబా. పోయా మోసం.